किदे अंशं पै स्पंदिंचेंदुकु टीडीपी नेता पिल्ली माणिक्यालराव गारु मनकु फोन लाइन लो सिद्धंगा उन्नारु। नमस्ते सर। नमस्कारं अम्मा। सर अंटे मोत्तं ई जी20 सदस्यकु संबंधिंचि अंदर्नि पलकरिंचुकुंटु वेल्लिन प्रधानि అండ్ జగన్ దగ్గరికి వచ్చేసరికి మాత్రం శర్మిల విషయం ప్రస్తావించారు। తన చెల్లి అరెస్టుకు సంబంధించి ఎందుకు ఖండించలేదు ఒక అన్నగా అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది। సో దీనిపై మీరు ఏమంటారు? మా ఇక్కడ స్పష్టంగా ఏమీ అర్థమవుతా ఉందంటే తెలంగాణకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు ప్రధాని మోడీ గారు సూక్ష్మంగా పరిశీలిస్తారు అనేది స్పష్టంగా ఒక విషయం అర్థమైంది। నంబర్ 1 దానిలో భాగంగానే శర్మిల తెలంగాణలో జరుగుతున్నటువంటి పాదయాత్ర కానివ్వండి లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాల విషయంలో శర్మిల గారిని అరెస్ట్ చేయటం అక్కడ జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా ప్రధాని గారు స్పష్టంగా అర్థం చేసుకున్న తర్వాత కొంత వ్యంగ్యంగానా లేకపోతే నిజంగా పరామర్శ కోసమా లేకపోతే ఏంటి అనే దాన్ని ఆయన కనపడ్డప్పుడు వాళ్ళు చెల్లెలు కాబట్టి ఏంటి మరి శర్మిల గారు అరెస్ట్ అయినప్పుడు కనీసం నువ్వు స్పందించాలి కదా అని చెప్పేసి మాట్లాడడం జరిగినట్టుగా మనకి ఇప్పుడు వార్తలు చూస్తా ఉంటే అర్థమవుతా ఉంది। జనరల్ గా అన్నదమ్ముల సంబంధం అయితే అక్క చెల్లెల లేకపోతే అక్క తమ్ముళ్ళ సంబంధం అయితే ఏమీ లేదండి, నేను పలకరించానో పలకరించలేదనో పలకరిస్తానో తను బాధల్లో ఉంది కాబట్టి ఏదన్నా మాట్లాడతానో చెప్పాలి। ఈ ఇక్కడ వార్తలను బట్టి చూస్తా ఉంటే ఏమర్థం అవుతా ఉందంటే నవ్వుకుంటూ వెళ్ళాడని చెప్పేసి అర్థమవుతా ఉంది। జగన్మోహన్ రెడ్డి నవ్వాడంటే నవ్వు వెనక చాలా పెద్ద ప్రమాదం ఉన్నట్టు మనం అర్థం చేసుకోవాలి। ఎందుకంటే స్వయాన వివేకానంద రెడ్డి గారిని చంపినప్పుడు ఆయన చాలా ఆనందంతో ఉన్నటువంటి పరిస్థితి మనం ఒకరు చూశాం। సునీతమ్మ రోడ్లమ్మడి పడి మా నాన్న కేసు చాలా అవినీతికి గురవుతా ఉంది, ఆ కేసు అన్నింటినీ కూడా పక్కదారి పట్టిస్తా ఉన్నారు, సాక్షుల మొత్తాన్ని కూడా హతమారుస్తూ ఉన్నారు, మరి ఈ కేసుని పక్క రాష్ట్రాలకి తరలించండి అని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతోటి ఉన్నాడు తప్ప ఏం లేదు చెల్లి, ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుంది, నువ్వేం మాట్లాడవాక రోషుల్ని అరెస్ట్ చేపిస్తావని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు। విజయమ్మ గారిని రోడ్డు మీద పడేసినప్పుడు ఎక్కడ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు, అట్లాగే శర్మిలమ్మని రోడ్డు మీద పడేసినప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేదు। నిన్నగాక మొన్న విజయమ్మ గారు ఆంధ్ర రాష్ట్రం గురించి ఒక విలేకరి అడిగారు, మరి శర్మిలమ్మకి అరెస్ట్ అయింది కదా ఏమన్నా ఫోన్ చేశారా మాట్లాడారంటే విజయం ఒక మాట మాట్లాడింది, ఏమి అక్కడ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం మనకేముంది, అది పక్క రాష్ట్రం కదా, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, అతని గురించి మనం ఎందుకు మాట్లాడాలని చెప్పేసి మాట్లాడినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మౌనంగా ఉన్నాడు తప్ప ఒక మాట మాట్లాడినటువంటి పరిస్థితి లేదు। అంటే జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద విషపూరితమైనటువంటి నవ్వు ఎప్పుడు ఉంటుందనే సంగతి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 3.5 సంవత్సరాల్లో కూడా చాలా స్పష్టంగా అర్థమైంది। కానీ మోడీ గారు ఎందుకు మాట్లాడారనేది కూడా ఇప్పుడు తర్వాత మరి చర్చనీయాంశమైంది। నువ్వు చక్కగానే చేసేవని అన్నాడా లేకపోతే నువ్వు మాట్లాడన్నాడా లేదా అక్కడ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పేసి మోడీ గారు ఉద్దేశం ఉందా అనే సంగతి కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది। జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా ఒక విషపూరితమైనటువంటి నవ్వుతాడు, వికృతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల అది కుటుంబ సభ్యుల లేకపోతే రాష్ట్ర ప్రజల ఇంకొకటి అనేది ఎప్పుడు కూడా పట్టించుకోడు। తనకు సంబంధించినటువంటి పని నిగూఢంగా మనం చేస్తున్నామా లేదా తన లక్ష్యాన్ని చేరుతున్నామా లేదా ఈ లక్ష్యాన్ని చేరేటప్పుడు ఎంతమంది బలవుతున్నారు వాళ్ళు ప్రజల లేకపోతే కుటుంబ సభ్యుల అక్కా చెల్లె అనేది ఆయనకి సంబంధం లేనటువంటి విషయంగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది। రైట్ సార్, థ్యాంక్ యూ స్పందించినందుకు।